ప్రిపేర్ అయితే పొత్తుల కారణంగా పాతికో 50 దగ్గరను ఆగాల్సి ఉంటుంది. అంటే కొంత చాలా మంది ఒదుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీరు 32 అంటే వాళ్ళు పొత్తుల్లో సాధారణంగా ఏ 5వ పదో ఇస్తాం అంటారు. అప్పుడు మిగతా వాళ్ళు వదలాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉన్నారా మీ అభ్యర్థులు? ఖచ్చితంగా ఒక ఆడియో మిస్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఒక పార్టీ ముందుకెళ్ళాలంటే ఒక పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఖచ్చితంగా ఒక పొలిటికల్ రెవల్యూషన్ తీసుకురావాలి, వ్యవస్థను మార్చాలి, పారదర్శకత సృష్టించాలనే ఒక మెయిన్ ఎజెండాతో ఈ రోజు వచ్చింది. ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో కొంతమంది ఇబ్బంది వ్యక్తులు ఇబ్బంది పడటం వల్ల మేమేం నష్టపడదు. పార్టీ పరంగా ముందుకెళ్ళి పార్టీ ఎదిగితే తెలంగాణ మంచి జరుగుతున్నప్పుడు ఏదైనా కొన్ని స్థానాల్లో కొంతమంది అభ్యర్థులు ఎవరన్నా ఇబ్బంది కలిగితే మాత్రం ఆ త్యాగాలకు కూడా మా పార్టీలో అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నా. కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ రిప్రజెంటేషన్ మాత్రం తెలంగాణ అసెంబ్లీలో ఉండాలనే ఒకటే ఎజెండాతో అయితే మేము ఈ రోజు పనిచేస్తున్నాం. ఎందుకంటే సరే వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, పార్టీ ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి సందర్భాల్లో వ్యక్తులు త్యాగాలు చేయాల్సిన సందర్భం అనేది ఉంటదండి. ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే ఆంధ్రాలో జనసేన భారతీయ జనతా పార్టీ పుత్తు, కానీ ఈ మధ్యన తెలుగుదేశానికి మద్దతు అనౌన్స్ చేస్తూ బీజేపీని కూడా మాతో కలిసి రమ్మంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా అట్లాగే తెలుగుదేశాన్ని కూడా కలుపుకెళ్దాం అని ఏమన్నా జనసేన భావిస్తుంది, నెంబర్ వన్. రెండవది, ఆల్రెడీ మీ ఇద్దరు ఇక్కడ పొత్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం జనసేన కలిసి పొత్తు గురించి అన్న అసలు చర్చలు కానీ ఆలోచన కానీ జరిగినాయా? ఏదైతే ఇప్పుడు ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి గారు చెప్పిన సందర్భంగా ఈ పొత్తుల వ్యవహారం అనేది ఖచ్చితంగా బీజేపీ కేంద్ర నాయకత్వం, అదేవిధంగా టీడీపీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు లెవెల్లో జరిగేవి. ఆ చర్చలు ఇంకా ఫైనల్ స్టేజ్ కి అయితే రాలేదనేది నేను అడిగేది. మీకు ఇంతకు ముందు అయితే ఇది లేదు, ఇవాళే కదా వీళ్ళది బీజేపీ ఎంట్రన్స్, ఇదివరకు మీ ఇద్దరి మధ్యనే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ, నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ వేసి ఓ ప్లాన్ చేసుకున్నారు ఆంధ్ర తెలంగాణ, ఇది ఆంధ్రాలో పొత్తులకు సంబంధించి. అట్లాంటిది మీకు అక్కడ ఏమన్నా తెలుగుదేశం పార్టీ జనసేన ఏమన్నా అనుకున్నారా అసలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేద్దామని? ఎందుకంటే వాళ్ళు 80 అనుకున్నారు, మీరు 30 అనుకున్నారు, కలిస్తే ఈజీగానే ఉండేది. అసలు అట్లాంటి ఆలోచన ఏదైనా జరిగిందా గతంలో? అంటే ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ పరంగా ముందుకు వెళ్ళటానికి చర్చలు అయితే సాగుతున్నాయి. మూడు పార్టీలతో, ఆ రెండు పార్టీలు ప్లస్ జనసేనతో చర్చలు సాగుతున్నాయి. దాన్ని ఏ విధంగా అండి, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రాజకీయ పరిస్థితులకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ప్రజా అవసరాలు ఏంది, ప్రజలకు మంచి జరపాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే ఒక మెయిన్ పాయింట్ కూడా ఉంటుంది. అంటే ప్రతిసారి మన రాజకీయ సమీకరణాలే చూడాల్సిన అవసరం లేదు, మన గెలుపునే చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన రిప్రజెంటేషన్ ముందుకెళ్లాలంటే, మన విధానాలు ముందుకెళ్లాలంటే రాజకీయ పరిస్థితులే కాకుండా ప్రజల మంచిని కూడా చూడాలి. అల్టిమేట్లీ ఈ 1-2 డేస్ లో పబ్లిక్ కి తెలంగాణ ఎలక్షన్స్ లో బెనిఫిట్ చేయాలంటే అంటే బీజేపీ తెలుగుదేశంతో రెండింటితో కూడా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏ విధంగా వెళ్తే మన తెలంగాణ ప్రజలకి మంచి చేయగలం అనేది ఆలోచన ప్రకారమే 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.